మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చేయబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. నానా తుంగ తరంగ కల్లోలిత పారావార పర్వత ప్రదేశమున కాదు కాదు దుర్గంధ పంకిల గాఢాంధకార బంధుర పాతాళ పరమహేయ గృహమననే అశ్రాంతావమాన అగౌరవ అవహేళన అమితాంగ తాప అమేయ నింబావాక్య సంతాప సూచి యంత్రమననే ఇస్సిరో నిర్మల నీరాకాశమునని నిర్ద్ర ప్రచండ భానుడు హిమ సందోహమున ఇందుక సేప సంగతులు గాడ పట్ట మగలంటిది సాగుతానమని వెలియపడ ఆహా వైర జీవించి ఉండదమన్నా
పలనారి పరిహాస పంక కళంకిత జీవనుండనై మనియుండుడయు దుర్భరంబే. ఏమి సేయుదును పాదాహతం రజోత్థాయ మూర్ఖాన మదిగచ్చితిన్ అచేతనమునకు భూపరాగమే పాదాహతి శైపజాలక మానవుని మూర్ఖ మదిరోహించి తన పగ తీర్చుకునుచుండా సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక ఆడుది అనరించు అవజ్ఞతకు ప్రతీకారముగా ఉంచి నా పౌరుషము స్థిరపరచుకున్న జాలనే కట్ట నా అవమానములన్నిటికి కారణభూతమైనది ఆ మయ సభయే కదా. నా క్రోధమునకు ఉనికి పట్టైనది ఆ మయ సభయే కదా. జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయ సభయే కదా. రాజనీతి బాక్షులు పరవంచనాశక్తులు పాపకర్ములకు ఆ పాండవ హతకులు పిలిచినంతనే నేనే రాజసూయమున కరుగవలే అడిగి తిన్వో నాకేమ ఆ పాడుమయ సభా సందర్శనేచ్చ అంకురింపవలే అంకురించబో నేనే తిన్వో నన్న సమయమున ఆ పాపిష్ట పాంచాలి ఏల నిష్కో చూడ నన్న పంథకిచే వంచింపజేయుడకయ్యా పాండవ హతకులే ఈ రాజసూయ వ్యాజములు నన్ను ఇంద్రప్రస్థ పురమునకు పిలిపించినట్టు తోచుచున్నయ్యది. ఎంత కౌటిల్యమో ఎంత మోసమో ఎంత దుండగమో ఎంత ద్రోహమో ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదంబునైనను తలంపక నేనెట్టి అవ్యక్తాలోచనమ్మను బడి కొట్టుకునుచున్నాడా? నవఖండ భూమండలాధిప మకుట తత ఘడిత మణిఖ్యుని నిరంతర నీరాజ త్రిజపాద వంకేరహుండనై సింధు రాక్షతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దూర్మహుండనై హరరాజ మనసంహరణ భీకర భుజాబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పద్నాలుగు భువనంబు లక్క పెట్టిన ఎత్తి వచ్చిన ఉక్కడగింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసులకు నూర్పుర సహోదరుడు అగ్రజుండనై చెన్నతల పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్య స్వామి సమై మానవీయమై అభిమాన అప్పుడే దుర్మదాంతత్వము కన్నులకు ఎగదట్టెన అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానము అవునవును అల్పపు సిరి కన్నును కాననిచ్చునే ఎట్టెట్టులో ఒక రాజసూయం నిర్వహించటం కదా ఇని కన్నును నిన్నును కానకున్నారే ఇంత మాత్రమునకే ఇంత మిట్టిపాట కానిండు భవన్ మనోగత దౌరాత్మ వారి వాహ విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాణ్మని క్రోధము హృదయ సంవృత గర్భ పర్వతోన్మూల చిన్న వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము భవ చిత్తాట వీ సంచిన దురూహమంత మాతంగ వక్షణ వాటని విపాద మోదక సింహ కిశోర కరాంచన నఖాత్రము కాదా ఈ గురు అద్భుతాపాయ పరంపరలు వారి రాజకులపు అంశనులారా మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురమ్మ నిలువనిచ్చిన నే సుయోధనుండనే కట్టుబుట్టముల సైతమోడు అలాగించి మిమ్మల్ని నట్టడములు గుట్టలు పాలు గావించి చెట్టులను పట్టింపకుండిన నే రోజు రోజునే రెండు సభామధ్యమున సకల రాజన్యుల సమక్షమున పత్ని సమేతంబుగా మీ మాన మారడివో చేయకుండిన ఇంకనో భూమండలమ్మున దుర్యోధన చక్రవర్తినని పిలిపించుకుందున పాండవాంకుర మారణ హోమమునకై హృదయ గుండమున క్రోధాగ్ని ప్రజ్వలిస్తున్నది.
కర్తవ్యము అవమాన సంజనిస సంతాపం అనివార్యమైనను నిలిచిన చోట నిలువనిచ్చుడలేదు దుర్వ్యథకు తాడి ఉండుట దుస్సహము కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.